త్వరలో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో అభివృద్ది సంక్షేమ పథకాలపై మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలని మెదక్ ఎంపీ రఘునందన్ కోరగా స్పందించిన మంత్రి మత్స్య సొసైటీలో సభ్యత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వ శాఖలోనైనా అధికారులు తప్పులు చేస్తే తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రుణమాఫీ కాని రైతులకు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు విధి విధానాలను మార్చాలని మంత్రిని కోరారు. పిఎం కిసాన్ 2018-19లో స్టార్ట్ అయినప్పుడు దాదాపు 180,000 రైతులుంటే ఇలా 90,000 తగ్గింది. రైతు బంధు విషయంలోనేమో పెరిగింది, పిఎం కిసాన్ విషయంలో సగానికి సగం తగ్గింది. గ్రామాల్లో మేము ఎమ్మెల్యేలుగా చూసినప్పుడు 30-40% మంది 2 లక్షల లోపు రుణం ఉండి కాని వాళ్ళు ఉన్నారు, కూడా 30-40% మందికి కాలేదు. కుంభాల సిద్ధారెడ్డి అని ఇబ్రాహింపూర్ గ్రామం నా నియోజకవర్గం. ఆయన వయసు 51 సంవత్సరాలు. ఆయనకు పెళ్లి కాలేదు. నీ భార్య ఆధార్ కార్డు తీసుకురా అంటున్నారు. నాకు పెళ్లే కాలేదు అని ఆయన. ఇవి కూడా ఒకసారి గైడ్ లైన్స్ సవరింపజేయడానికి మీరు రాష్ట్ర స్థాయిలో మాట్లాడాలని మా విజ్ఞప్తి. హౌసింగ్ విషయంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కూడా శాంక్షన్ జీవో ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా గైడ్ లైన్స్ అయినాక తప్పనిసరిగా హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్ అనే పేరుతోటి మన అన్ని కూడా అందులోనే ఉంటాయి. పెన్షన్, రేషన్, హెల్త్, గవర్నమెంట్ నుంచి ఏది వస్తుందో అవన్నీ కూడా ఒక్క కార్డే ఆ ఫ్యామిలీకి అన్నిటికీ కూడా యూజ్ అయ్యే విధంగా మరి ప్రభుత్వం ఆ కార్డును కూడా తయారు చేయించబోతా ఉంది. ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యాన్ని కూడా పరీక్షించి ఆ హెల్త్ ప్రొఫైల్ ను కూడా అందులో ఇంక్లూడ్ చేస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ కార్డు పెట్టేస్తే ఆ పేషెంట్ అంతకుముందు ఎక్కడ అటెండ్ అయ్యాడు, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఏం మెడిసిన్స్ వాడుతున్నాడు, ఆయనకున్న ప్రాబ్లం ఏంటిది అనేది కూడా రెక్టిఫై అవుతుంది.